సాహితి గుర్తొచ్చేసరికి పాపం ఆ పిల్ల ఏం చేస్తుందో అనుకుంది. తను నూరు పోసిన ధైర్యంతో ఆ అమ్మాయి చివరి కంట పరమహంసని ఎదుర్కోగలదా? తల్లి వైపు నుంచి తాకిడి ఎక్కువైతే తిరిగి జారిపోతుందా? పావని ఈ విధమైన ఆలోచనల్లో ఉండగానే ఫోన్ శబ్దం వినిపించింది. ఆమె లోపలికి వెళ్ళి రిసీవర్ ఎత్తి హలో అంది. కంగ్రాచులేషన్స్ అమ్మాయి, నిన్ను హోమ్ మినిస్టర్గా నియమించడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం. అట్నుంచి ముఖ్యమంత్రి కంఠం వినిపించింది. ఆమెకు తను వింటున్నది నమ్మాలో లేదో అర్థం కాలేదు. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్నట్లు మొత్తం క్యాబినెట్ అంతా మార్చేసి అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నాను, ఇప్పుడే లిస్ట్ ఫైనలైజ్ చేశాం అంటూ చెప్పుకుపోతున్నాడు. పావని వింటూ కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. పేక ముక్కలు కలిసినట్లు జీవితంలో ఆనంద విషాదాల మేళవింపు. ముగ్గు పాత్ర నిండా వెలుగు పిండి నింపుకున్న ఓ దేవకన్యా మేఘమంచున కూర్చుని భూమిదకు చల్లుతున్నట్లు ఇంటి ముందంతా వెన్నెల. కేవలం జరుగుతున్న విషయాలు చూస్తూ కూర్చునే ప్రేక్షకుడు కాదు పరమహంస. తన వైపు ఆయుధాలు సమీకరించుకోవడం తెలిసినవాడు. పరమహంస సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ ఇచ్చి తల్లి కూతుళ్లను తిరిగి వెనక్కి రప్పించాడు. ఆయన ఆరోగ్యం బాగుండాలని వేయి దేవుళ్లకు మొక్కుకుంటూ వచ్చింది నిర్మల. నన్నిలా తన్ని తగలేయాలనుకుంటున్నావా నిర్మల? జాలిగా అడిగాడు. అయ్యో అవేం మాట్లాడి అంది. మరి ఇల్లు ఖాళీ చేయమని లాయర్ నోటీసులు అవి ఏమిటి? నోటీసులా, నాకేం తెలీదే సాహితి అన్నది. నేను పెద్దదాన్నయ్యాను కదమ్మా, ఇక అన్నీ నేను చూసుకుంటాను అని. నాకెందుకో భయంగా ఉంది, అది చిన్నపిల్ల. మీ మనసు నేనేమైనా నొప్పిస్తే క్షమించండి. సాహితి విషయం నేను చూసుకోగలనులే. సాహితి అంటే గుర్తొచ్చింది. మొన్న ఎవరో వచ్చి సాహితి మీ కూతురు కాదు, 10,000 ఇస్తే మీ అసలు కూతురు ఎవరో చెబుతాను అన్నాడు. పరమహంస బ్రుకుటి ముడిపడింది. ఎవరు అన్నాడు కటువుగా. ఎవరో భాస్కర్ రామ్మూర్తట. మరి నువ్వేమన్నావు? మిమ్మల్ని అడిగి చెబుతానన్నాను. మంచి మాట చెప్పావు. డబ్బున్న వాళ్ల మీద లక్షల మంది కళ్ళుంటాయి, దాన్ని ఏదో రకంగా గుంజాలని చూస్తూ ఉంటారు. ఇంతకు నేను వచ్చిన పని మర్చిపోయాను. ఇదిగో నిర్మల, నువ్వు మీ ఆస్తి అంతటికీ నన్ను గార్డియన్గా నియమిస్తున్నట్లు ఇచ్చిన పేపర్ తీసేసుకో. నిర్మల దిగ్భ్రాంతురాలై ఇదేమిటండి అంది. మీ ఆస్తికి నేను ట్రస్టీగా ఉండటం సాహితీకి ఇష్టం లేనట్లుంది. అందులో అమ్మాయి తప్పు కూడా ఏమీ లేదులే. ఆమె అన్నట్టు తను కూడా పెద్దదవుతుంది కదా. నిర్మల బిగ్గరగా విలపిస్తూ అంత మాట అనకండి, అంతకన్నా నన్ను చంపేయండి బాగుంటుంది అంది. లేదు నిర్మల, నేను ఇదంతా ఆలోచించే ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ ఆస్తి అంతా మీ స్వార్జితం కాదు, వినయ్ చంద్రది. అతడి కూతురైన సాహితి దాన్ని తన ఇష్టం వచ్చినట్లు అనుభవించవచ్చు. నిన్ను మాయ చేసి తన ఆస్తి నేను కొట్టేస్తానని రేపు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కష్టం కదా. ఈ మధ్య సాహితీ చర్యలు చూస్తుంటే అన్నంత పని చేసేటట్లే ఉంది. నా కంఠంలో ప్రాణముండగా ఆ పని చెయ్యనివ్వను. భగవంతుడు ఆజ్ఞ అయితే కంఠంలో ప్రాణం పోవటం అంత కష్టం కాదు నిర్మల అంటూ తన చేతిలో కాగితాలు చింపేశాడు. అతడికి తల్లితో పెళ్లి జరిగిన సమయంలో సాహితీ రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ కాగితాలవి. అతడన్నట్లు వాటిని సాహితీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు, వాటికి ఏ విలువ లేదు. నీకు నా మాట మీద విలువ ఉంటే ఇదిగో వీటి మీద సంతకం పెట్టు అని మరికొన్ని కాగితాలు ముందుకు తోశాడు. ఆమె వాటి మీద సంతకం పెట్టింది. ఏమిటని అడగవేం? మీరు భగవత్ స్వరూపులు, మిమ్మల్ని ప్రశ్నించటమా? అయినా చెప్పవలసిన కర్తవ్యం నా మీద ఉంది. ఆస్తంతా సాహితీ భర్తకి చెందాలని, సాహితీకి దీని మీద హక్కు లేదని, పెళ్ళయ్యే వరకు ఆస్తిని కాపాడవలసిన బాధ్యత నా మీద పెడుతున్నట్లు రాసిచ్చిన పేపర్లు ఇవి. అర్థమైందా? సాహితీ మీకేదో ఘోరమైన అపచారం చేసింది, లేకపోతే మీకంత కోపం రాదు దిగులుగా అంది నిర్మల. కోపం కాదు, గాంజా మత్తులో మునిగి తేలుతున్న సాహితీని రక్షించడానికే ఈ ప్రయత్నమంతా. నన్ను నమ్ము నిర్మల. మిన్ను విరిగి ఒక్కసారిగా మీద పడ్డట్లు ఏంటి అంది నిర్మల దిగ్భ్రాంతురాలై. అవును, అందుకే నేను ఈ జాగ్రత్తలు తీసుకున్నాను. సాహితీ ఎప్పటినుంచో గాంజా లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడింది అని నాకు తెలుసు. దేవుణ్ణి నేను ప్రశ్నించాను, స్వామి నేను తచ్చాడే ఇంట్లో ఇలాంటి ఘాతుకం భావ్యమేనా అని. కర్మఫలం అనుభవించక తప్పదు, సాహితీకి పెళ్ళయ్యే వరకు ఈ అలవాటు పోదు అన్నాడు దేవుడు నాతో. అందుకే అంతవరకు ఈ ఆస్తి ఆమెకు అందకూడదని ఈ విధంగా నీతో రాయించాను. సాహితీ వివాహం మరో 6 నెలల్లో జరగబోతోంది, అప్పటినుంచి మీకన్నీ మంచి రోజులే. సాహితీ
నా కళ్ళ ముందు పెరిగి పెద్దదైన నా కూతురు సాహితి మత్తు పదార్థాలకు అలవాటు పడిందా? అవును నిర్మల, అందుకే ఆమెకు చిల్లిగవ్వ అందనటం లేదని, ఆమె భర్తకు అది అందే వరకు నేను గార్డియన్ అని నీతో రాయించాను. నీ కూతురు మత్తు పదార్థాలకు బానిస అయిందని, తాను స్వయంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కోల్పోయిందని కూడా ఆ పేపర్లలో ఉన్నాయి. మీ కుటుంబాన్ని రక్షించడానికి నాకు ఇంకో మార్గం కనబడలేదు. 6 నెలల్లో సాహితీని సరిదిద్దే బాధ్యత నాది. దాని గురించి దిగులు చెందకు. ఆమె వంగి అతడి కాళ్ళకి నమస్కరించి, మీకు నేను ఎలా కృతజ్ఞతలు తెలుపుకోను అంది. అతడు దయాపూర్వకంగా నవ్వాడు. నా కోసమేగా ఈ నిరీక్షణ? ఇంటి ముందు తోటలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్న సాహితి ఉలిక్కిపడి చూసింది. పరమహంస నవ్వుతూ దగ్గరకొచ్చాడు. సాహితి భయపడింది. పావని ఇచ్చిన స్ఫూర్తితో అతడికి వ్యతిరేకంగా ఇన్ని పనులు చేసింది, కానీ ఎదురు పడేసరికి నోట మాట రావడం లేదు. అతనే అన్నాడు, అనవసరంగా నాతో కలహం పెట్టుకున్నావు. దీన్నంతా నీ వెనక నుండి పావని ఆడిస్తోందని తెలుసనుకో, కానీ నీది నిజమైన కోపం కాదు, నా మీద ప్రణయ కోపం. అవునా? సాహితీ పెదాలు వణుకుతున్నాయి. లోపల నుంచి ఆవేశం తన్నుకొస్తోంది, కానీ నిస్సహాయత ఆమెను కట్టిపడేస్తోంది. నువ్వు నీ తల్లి ఏమనుకుంటుందా అని ఆలోచిస్తున్నట్లున్నావు. నేను చెప్తే నిర్మల కాదనదు. అయినా నీకు భయం ఉంటే ఒక పని చేయి, రేపే ఒక ఇల్లు చూసి ఉంచుతాను. ఎల్లుండి రాత్రి సూట్ కేసు తీసుకుని వెళ్ళిపో, నేను వచ్చి కలుస్తూ ఉంటాను. 3 గంటకి తెలీదు. నిర్మలకు నెమ్మది మీద చెప్పవచ్చు, ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నా కన్న తల్లితో సంసారం సాగిస్తూ నన్ను కోరుకుంటావా? సాహితీ, నేను ఈ భూమి మీద అవతారం దాల్చిన భగవంతుణ్ణని నీకు తెలియంది కాదు. నువ్వు నా కోసమే పుట్టావు. ఆనాడు సీతాదేవి శ్రీరామచంద్రుడి కోసం ఒక చోట పుట్టి మరొక చోట పెరిగినట్లు, ఎవరి కడుపునో పుట్టి నువ్వు ఇక్కడ నిర్మల ఇంట్లో పెరిగావు. అంతే తప్ప నువ్వు నిర్మల కూతురివి కావు. మనిద్దరం దైవాంశ సంభూతులం. నేను విష్ణుమూర్తిని, నువ్వు లక్ష్మీదేవి. సాహితీకి అర్థం కావడం లేదు. కళ్ళు అప్పగించి చూస్తోంది. అతడు చెప్పేది అంగీకరించి అర్థం చేసుకోవడానికి మనసు నిరాకరిస్తోంది. అతడు కొనసాగించాడు, బ్రహ్మ తన కూతురైన సరస్వతిని చేసుకున్నాడు, అలాగే ఇదంతా నేను కల్పించిన మాయ. నిన్ను దగ్గర చేసుకోవడం కోసం విధి రూపంలో ఈ ఇంటికి వచ్చాను. ఇక నిర్మల గురించి నువ్వు బాధపడిన అవసరం లేదు, ఆవిడ నీ తల్లి కాదు. అబద్ధం, అరిచింది సాహితి. కాదు, నిజం అన్నాడు అతను. అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నీతో పాటు అదే సమయంలో మరో పాప పుట్టింది. దేవుడి ఆజ్ఞ అంటే నా ఆజ్ఞ ప్రకారం ఆ పిల్లల్ని మార్చేసింది ఒక నర్సు. ఆ నర్సు కొడుకు భాస్కర్ రామ్మూర్తి అనే అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. పూరి గుడిసెలో పెరగాల్సిన దానివి రాజభవనంలోకి వచ్చావు. అయినా ఇదంతా ఎవరికి తెలియని అవసరం లేదు. ఆస్తంతా నీ భర్త పేరు మీద రాసి దానికి గార్డియన్గా నీ పెంపుడు తల్లి నన్ను నియమించింది. నిర్మల భర్త కమ్ గార్డియన్ని నేనే అవుతాను. నా ప్రణయ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి నిర్భయంగా సర్వసౌఖ్యాలు అనుభవించు. ఆ భాస్కర్ రామ్మూర్తిగాడు ముందు నన్ను కలిశాడు, తరువాత మీ అమ్మని కలిసినట్లున్నాడు. మీ అమ్మ పిచ్చిది, నేనేం చెప్తే అదే నమ్ముతుంది. ఆస్తి నీ నుంచి దాటిపోకూడదని మీ అమ్మతో అబద్ధం చెప్పాను. కేవలం నిన్ను నన్ను కలపటం కోసం నాతో అబద్ధం చెప్పించాడు ఆ దేవుడు. ఆ దేవుడే ఇంతకాలం నిర్మలను నేను చెప్పినట్లు వినేటట్లు చేశాడు, ఇక ముందు కూడా చేస్తాడు. తల్లి నిర్మల మూర్ఖత్వం కలిసిన అమాయకురాలు. ఆమె పట్ల నాకున్నది స్నేహితుడి భార్యగా కర్తవ్యం, నీ పట్ల నాకున్నది ప్రేమ. కావాలంటే నా కళ్ళలోకి చూడు అంటూ వెనుదిరిగాడు. ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు కానీ సాహితి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఆ స్థానంలో జీవోత్సవంలా శిలాప్రతిమలా నిలబడి ఉంది నిర్మల. తుఫానులా ఇంట్లోకి ప్రవేశించింది సాహితి. వణికే వేళ్లతో నంబర్ డయల్ చేసింది. హలో, హోమ్ మినిస్టర్స్ ఆఫీస్? ఎస్, పావని గారితో మాట్లాడాలి, అర్జెంట్. మీరెవరు మేడం? సాహితి అని చెప్పండి అంది. బయట తోటలో ఉన్న పరమహంస గురించి, తల్లి గురించి పట్టించుకోలేదు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిమిషం తర్వాత పావని లైన్లోకి వచ్చింది. ఏమిటి అంత టెన్షన్తో ఉన్నావు? భాస్కర్ రామ్మూర్తి అనే ఒక అతను జైల్లో ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్నది మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి అర్జెంటుగా కనుక్కోవాలి, తొందర తొందరగా అంది. ఎందుకు? నా జన్మ రహస్యం ఒకటి అతడికి తెలుసు. అన్ని విషయాలు వివరంగా వచ్చి చెప్తాను, ముందు సంగతి కనుక్కోండి. భాస్కర్ రామ్మూర్తి ఎక్కడున్నాడో వెతకన అవసరం లేదు, నాకు తెలుసు. ఎలా? అతడు నా మాజీ భర్త కాబట్టి. మై గాడ్! ఇప్పుడు చెప్పు అసలు విషయం ఏమిటో.
ముందు చెప్పకుండా జైల్లోకి వస్తున్న హోమ్ మినిస్టర్ని చూసి వార్డెన్ కంగారు పడ్డాడు. భాస్కర్ రామూర్తి ఎస్ఎల్, మిగతా వివరాలు ఏమడగకుండా సూటిగా ప్రశ్నించింది. పిలిపించమంటారా మేడం? అవసరం లేదు, మేమే వెళ్తాం, ప్రైవేట్గా మాట్లాడాలి. అలాగే మేడం. ఆమె వెళ్లేసరికి రామ్మూర్తి సెల్లో గోడ కానుకుని కూర్చుని ఏదో సన్నగా పాడుకుంటున్నాడు. విధి చేతిలో పావుల్లాగా మిమ్మల్ని ఆడించడానికే భగవంతుని అంశగా నేను పుట్టాను. నీ కూతురు ముందు నాతో అలా మాట్లాడించింది భగవంతుడే. నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు. నాకు నీ జీవితాన్ని నైవేద్యం పెట్టడం వల్ల నీకు ఆ అర్థం చేసుకోగల శక్తిని నేనే ఇచ్చాను. అతడు కార్ మెయిన్ రోడ్లో ప్రవేశించింది. ఎదురుగా వస్తున్న కారులో పావని ఉంది. ఆమె వీళ్లను చూసి కారు వెనక్కి తిప్పమంది. ఎస్కార్ట్లతో సహా ఆమె కారు వెనక్కి తిరిగేసరికి అప్పటికే పరమహంస కారు ట్రాఫిక్లో మాయమైంది. ఆమె మనసు కీడు శంకిస్తోంది. అతడి కారును ఎక్కడున్నా పట్టుకోమని ఆజ్ఞలిచ్చింది. 5 నిమిషాల తర్వాత అతని కారు బిర్లా మందిర్ ముందు ఆగి ఉన్నట్లు వైర్లెస్ మెసేజ్ వచ్చింది. గుడి ప్రక్క నుండి అతడు ఆమెను తీసుకువెళ్తూ అన్నాడు. శ్రీకృష్ణుడి అవతార సమాప్తి ముందు యాదవుల్లో ముసలం పుట్టింది. దుశ్శకనాలతో రాముడు తన అవతారం పూర్తి అవబోతున్నట్లు గ్రహించాడు. నా మాటలు నువ్వు వినడం కూడా ఈరోజు అలాగే జరిగింది. నీ అవతారం సమాప్తమైంది నిర్మల, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు. నా కోసం పైలోకాల్లో వేచి ఉండు. నేను కూడా పనులు ముగించుకుని తొందరలోనే వచ్చేస్తాను. ఆమె అతను గోడ పక్కగా నిలబడ్డారు. క్రింద లోయలాంటి ప్రదేశం. అతను ఆమె వీపు మీద చెయ్యి వేశాడు. వెళ్ళు నిర్మల. దాన్ని వశీకరణమంటారో హిప్నటిజం అంటారో గాని ఆమె మంత్రముగ్ధల అంత ఎత్తు మీద నుంచి క్రిందకు తూకేసింది. చిన్న శబ్దంతో ఆమె మెడ ఎముక విరిగిపోయి రక్తం పక్క రాళ్ల మీదకు చిమ్మింది. జనం పరిగెత్తుకుంటూ వచ్చి గుమిగూడారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అతడు మెట్లు దిగి క్రిందకు చేరుకునేసరికి పావని అక్కడికి వచ్చింది. ఆమె దూరం నుంచే నిర్మల పడిపోవడం చూసింది. కళ్ళ ముందే ఘోరం జరిగిపోతుంటే జీవితంలో ఎన్నో మలుపుల్ని చూసిన పావని కూడా ఆ దృశ్యాన్ని చూసి కదిలిపోయింది. చిరిగిన గాలిపటంలా కొమ్మ చివర కదలాడుతున్నట్లు కొన ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. అమ్మా అమ్మా అనుకుంది మనసులో. నిర్మల కూడా గుర్తుపట్టినట్లుంది. ఆమె కుడి చెయ్యిని పైకి లేపే ప్రయత్నం చేసింది. పావని సజల నయనాలతో తల్లివైపు చూసింది. ఆమెలో తన పోలికలు స్పష్టంగా కనపడుతున్నాయి. పోలీసులు జనాల్ని దూరంగా తరిమి వలయంలా నిలబడ్డారు. తల్లిని ఒడిలోకి తీసుకుంది పావని. ఒక పరమహంసే ఉన్నాడు పక్కన. నిర్మల ఏదో మాట్లాడడానికి ప్రయత్నించి మరొకసారి విఫలమైంది. నేనమ్మా నీ కూతుర్ని పావనిని. ఆ ఒక్క మాట చెప్పు చాలు, నీ మరణ వాంగ్మూలంతో ఈ రాక్షసుణ్ణి ఉరికమ్మ ఎక్కిస్తాను. ఇతడే కదూ నిన్ను చంపింది. ఈ దుర్మార్గుడే కదూ ఆస్తి కోసం నీ ప్రాణాలు తీసింది. నిర్మల నెమ్మదిగా కళ్ళు పైకెత్తి పరమహంస వైపు చూసింది. పరమహంస ఆమె వైపే చూస్తున్నాడు. పావని ఇద్దరినీ చూస్తున్నది. అక్కడ సూది పడితే వినపడేటంత నిశ్శబ్దం. నిర్మల తన శక్తినంతా కూడగట్టుకుని 2 చేతులు పైకి లేపి జోడించి పరమహంసకి నమస్కరించింది. ఆమె తల పక్కకు వాలిపోయింది. పావని నిశ్రేష్ఠురాలైపోయింది. 1987లో ఎక్కడో జోన్స్ అనే అతడు తన బండారం బయటపడుతుందని తెలిసేసరికి పోలీసులు వచ్చే లోపలే చనిపోమ్మని సూచనలిస్తే 500 మంది భక్తులు భార్యాపిల్లలతో సహా సైనేట్ త్రాగి మరణించారట. ఎంతోమంది భార్యలు వరకట్న చావు సమయంలో తమ భర్తలకు ఇందులో సంబంధం లేదని చెప్పి రక్షించి మరణించారట. ఎంతోమంది మూఢులు లంకెబిందెల కోసం సొంత బిడ్డల్ని బలి ఇచ్చారట. ఇవన్నీ పావని చదివింది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా నమ్ముతోంది. ఆధారపడే మనస్తత్వం ఉన్న వ్యక్తులు గురువుల్ని ఎంత గుడ్డిగా నమ్ముతారో స్వయంగా కళ్ళతో చూస్తోంది. ఆమెకు సాహితీ మాటలు గుర్తొచ్చాయి. ఇన్స్ తన తల్లి ఇంత అధైర్యస్తురాలా, తన తల్లి మానసికంగా ఇంత బలహీనురాలా మీద నీడపడడంతో తెప్పరిల్లింది పావని. పరమహంస నిర్మలపై వంగి నీళ్లు నిండిన కళ్ళతో అంటున్నాడు, నిర్మల నన్ను క్షమించు, నీతో పాటు నేను కూడా రావాల్సిందే. కానీ ఇక్కడ నేను నిర్వర్తించవలసిన పనులు చాలా ఉన్నాయి, అందుకే ఆగిపోయాను. పావని నిప్పులు నిండిన కళ్ళతో, దుర్మార్గుడా, నీ ఆటలు సాగవని తెలిసి ఇంత దారుణానికి తలపడతావా? నిన్ను నమ్మినంత కాలం ఆమెను శిఖరాలు ఎక్కించావు.
నీ నిజగుణం బయటపడేసరికి అక్కడి నుంచి తోసేశావు. నువ్వు అసలు మనిషివేనా అని అరిచింది. అపార్థం చేసుకుంటున్నావు పావని, హోమ్ మినిస్టర్కి ఇంత ఆవేశం పనికిరాదమ్మా. షటప్, నువ్వేం చేశావో నాకంతా తెలుసు. దీనికి నువ్వు శిక్ష అనుభవించకపోవు. ఈ కోర్టులు నన్ను శిక్షించే శక్తి ఉన్నవి కావు తల్లి. నేను ఈ న్యాయస్థానాలకి అతీతుణ్ణి. నువ్వు దేనికి అతీతుడివి కావు, నువ్వు సైకోపాత్వి. తుచ్చమైన కోరికలతో నీకు నువ్వే దేవుడువని ఆపాదించుకుని ఆ భ్రాంతిలో సంతృప్తి చెందే లూనటిక్వి. అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టులాడే నీలాంటి శిష్యురాండ్రని క్షమించటమే దైవత్వం. ఒకప్పటికి నువ్వు నా పాదాల దగ్గరికి వస్తావని నా దైవాంశ చెబుతోంది. చీకటి తొలగిపోయే ఆ రోజు కోసం వేచి ఉండక తప్పదు తల్లి. చీకటి తొలగిపోయే ఆ రోజు కోసమే నేను వేచి ఉన్నాను పరమహంస. ఆస్తి అంతా నీ పేరు మీద రాయించుకుని తర్వాత నిర్మల గారిని అంటున్న ఆమ మాటలు మధ్యలో ఆపేస్తూ అతను నవ్వాడు. ఆస్తి నా పేరు మీద లేదిప్పుడు, కేవలం సాహితీకి గార్డియన్ని మాత్రమే. కాబట్టి డబ్బు కారణంగా నేను నిర్మలను హత్య చేసినట్లు నిరూపించలేవు. క్రిందికి పడిన తరువాత మరణిస్తూ కూడా నాకు నమస్కారం చేసింది. దాన్ని ఇక్కడ అందరూ చూశారు. ఎకరం ఎక్కించడం వరకే నేను చేసింది, తోసింది నేను కాదు. ఇక నన్ను ఏ విధంగా ఉరికమ్మో ఎక్కిస్తావు? అతడి ముఖంలో నవ్వు మాయమైంది. నెమ్మదిగా గుప్పెట తెరిచాడు. అరచేతిలో ఈ పుట్టుమచ్చను చూసావా పావని? చంద్రుడి స్థానంలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తిని ఎవరూ ఏమీ చేయలేరు. ఎప్పుడూ అతడిదే విజయం. నిర్మలా శరీరాన్ని వ్యాన్లో ఎక్కిస్తున్నారు. పావని తల్లివైపు చూస్తోంది. ముడిపడని బంధం బిగియకముందే తెగిపోయింది. ఆమె హోమ్ మినిస్టర్ తల్లి అని తెలిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉండేదో. ప్రేమించిన వేధించిన మగవాడిలో తరతరాల నుంచి భగవంతుని చూసుకునే భారతనారికి ప్రతీకగా ఈమె వెళ్ళిపోతుంది. పావని ఎందుకు రోధిస్తోందో అక్కడ ఎవరికీ తెలీదు. పరమహంస ఆమెకి ఏమవుతాడో తెలీదు. ముగ్గురు మధ్య చిత్రమైన బాంధవ్యం అది. అంబులెన్స్ కదిలింది. అతడు వెళ్ళిపోయాడు. సాహితిని వెంటనే పిలిపించమని సలహానిచ్చింది. అధికారులు వెళ్ళిపోయారు. ఆమె ఒక్కతే మిగిలింది. ఆమెతో పాటు నిశ్శబ్దము మిగిలిపోయింది. ఆ నిశ్శబ్దంలో నుంచి అప్పుడు ఆమె నెమ్మదిగా తన గుప్పిట విప్పింది. ఆమె అరచేతి మధ్యలో చిన్న పుట్టుమచ్చ. నిర్మలా మరణం సాహితీ మీద గొప్ప ప్రభావాన్ని చూపింది. అయితే అది బయటకు కనపడేది కాదు. తన తల్లి ఏ విధంగా మరణించిందో పావని చెబుతూ ఉంటే సాహితీ కామ్గా విన్నది. ఆమె నిర్లిప్తత చూసి పావనికి భయం వేసింది. అంతా విని వాడే చంపాడు అంది. పావని మాట్లాడలేదు. వాణ్ణి చంపేస్తాను అంది సాహితి మళ్ళీ. పావని ఆమె వైపు జాలిగా చూసింది. సాహితీ లాంటి వాళ్ళు ఏమీ చేయరు, చేయలేరు. నిరంతరం చేద్దామని అనుకుంటూ ఉంటారంతే. ఆస్తంతా నీ కాబోయే భర్తకు రాసింది నీ తల్లి. నీవు మానసికంగా సరి అయిన స్థితిలో లేవని అందుకని పరమహంసని గార్డియన్గా నియమిస్తున్నట్లు అందులో ఉంది. అమ్మ ఆ పేపర్లు కనీసం చదివైనా ఉండదు. అడగ్గానే సంతకం పెట్టేసి ఉంటుంది. తన మీద ఏ అనుమానం రాకుండా జాగ్రత్తగా బిగించాడు వాడు. కోర్టుకు వెళితే మనం గెలవచ్చు. అలా గెలవాలి అంటే, పావని ఆగి నెమ్మదిగా అన్నది, నువ్వు ఈ డ్రగ్స్ మానేయాలి సాహితీ. అది మాత్రం కష్టం. ఈ ప్రపంచంలో నాకు ఆనందాన్నిచ్చే ఏకైక మార్గం ఇదే. విషాదంగా నవ్వుతూ అంది. అయినా ఈ ఆస్తి నాది కాదు, వినయ్ చంద్ర కూతురువి నువ్వే. కరుణ, విసుగు, కోపం, జాలి నిండిన భావంతో సాహితీ వైపు చూసింది పావని. ఆ సమయంలో ఆమెతో వాదించడం ఇష్టం లేక, నేను 2 రోజులు తర్వాత కలుస్తాను, ఏం చేయాలన్నది ఆ తర్వాత ఆలోచిద్దాం. రేపు సాయంత్రం టీవీలో నా స్పీచ్ వస్తుంది, వీలైతే నా కోసం ఒకసారి అది విను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె క్రిందికొచ్చి కారు ఎక్కబోతూ ఉంటే అదే సమయానికి పరమహంస కారు కాంపౌండ్లోకి ప్రవేశించింది. చాలా ఖరీదైన కారు. ఇక్కడికెందుకు వచ్చావు? కోపంగా అడిగింది. తన స్వభావసిద్ధమైన విషపూరిత చిరునవ్వుతో, అదేమిటమ్మా, సాహితీకి నేను గార్డియన్ని, ఆమె బాగోగులు చూడడం నా కర్తవ్యం అన్నాడు. అతడి మాటల్లో నువ్వే అనవసరంగా ఇక్కడికి వచ్చావు అన్న మందలింపు ఉంది. పావని ముఖం ఎర్రపడింది. తన ఓటమి తనకు తెలుస్తోంది. పరమహంస ప్లాన్ క్లియర్గా అర్థమవుతోంది. సాహితీ మానసికంగా చచ్చిపోయే వరకు అతడు వదిలిపెట్టడు. ఈ ఘర్షణ భరించలేక ఆమె అతన్ని వివాహం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక హంతకుడు ఇంత మర్యాదస్తుడిలా సమాజంలో తిరుగుతూ ఉంటే ఎవరూ ఏమీ చేయలేదు.
పైగా తమ సమస్యలు చెప్పుకుంటారు. అతడు ఒక మత ప్రవక్తలా చేతులు చాపుతాడు. ఆ వలయంలో ఇరుక్కుపోతారు. ఏదో చేయాలి, ఏం చేయాలి? ఆఫీస్కి వెళుతున్నంతసేపు ఇదే ఆలోచించింది. ఇదిక్కడ ఇలా ఉండగా అక్కడ సాహితి తన గదిలో స్తబ్దంగా కూర్చొనుంది. పరమహంస 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆమెని తన మాటలతో షేక్ చేశాడు అతను. మాటలకు అంత శక్తి ఉందని అతడి పలుకులు వింటేనే తెలుస్తుంది. అవి హృదయాన్ని కోస్తాయి, పైన తేనె పోస్తాయి, మంటల్లా చుట్టుముడతాయి, ప్రేమవర్షం కురిపిస్తాయి. అతడు వెళ్ళిపోయాక మామూలు కన్నా 3 రెట్లు డ్రగ్స్ తీసుకుంటే కానీ ఆమె కుదుట పడలేదు. అప్పుడే ఫోన్ మ్రోగింది. ఆమె రిసీవర్ ఎత్తి హలో అంది. నేను రామనాథాన్ని. ఆమె పెదవి పంటి క్రిందగా కసిగా నలిగింది. ఏంటి అంది క్లుప్తంగా. అమ్మగారు పోయారటగా, పేపర్లో చదివాను. నాకు ఎంత దుఃఖం కలిగిందో చెప్పలేను. 4 రోజుల నుంచి నిద్రలేదు సాహితీ. ఆలంకంతింట్లో నువ్వు ఒక్కదానివి ఉండడం ఊహించుకుంటేనే బాధగా ఉంది. ఇంతకాలం నువ్వు నన్ను ఎందుకు కలవలేదో అర్థమైంది. నేనొక నిర్ణయానికి వచ్చాను. ఈ భవబంధాలన్నీ తెంచుకుని నీతోనే ఉండిపోవాలి అనుకుంటున్నాను. నాకు నువ్వు, నీకు నేను, ఆమె గుండెల్లో నుంచి దుఃఖం తన్నుకొస్తోంది. నిజమా అంది. అవును సాహితీ, నా ఆస్తంతా అమ్మ ఇంకెవరికో రాసి గార్డియన్గా నియమించింది. ఇప్పుడు నేను కేవలం మామూలు సాహితిని. అయినా నన్ను ప్రేమిస్తున్నారా? నిన్ను నిన్నుగా ప్రేమించుటకై అన్న పాట వినలేదా సాహితీ? మరి మీ భార్య? మనసులు కలవని చోట మనుషులు కూడా కలిసి ఉండలేరు. దానికి విడాకులు ఇచ్చేస్తాను. సాయంత్రం పార్కులో కలుసుకుందాం, సరేనా? నిజంగానా? నా మీద కోపం పోయిందా? సాహితీ నవ్వింది. మీ మీద కోపం ఎందుకు? సాయంత్రం రండి అన్నాడు అతను. ఆ మరుసటి రోజు పొద్దున సాహితీ రామనాథం ఇంటికి వెళ్ళింది. అతను లేడు. అతని భార్య లక్ష్మి ఉంది. తనను తాను పరిచయం చేసుకుని సూటిగా విషయంలోకి వచ్చేసింది సాహితీ. ఇదంతా మీకు చెబుతున్నది మీ సంసారం విచ్ఛిన్నం చేయడానికి, మీ మధ్య కలతలు రేపడానికి కాదు. ఒక మనిషిని జీవిత భాగస్వామి తప్ప మరెవరూ సరిదిద్దలేరు. ఇదిగో ఈ టేపు వినండి. నిన్న సాయంత్రం మీ ఆయన నాతో మాట్లాడిన మాటలు. మీ ఆయన మీకు విడాకులిచ్చి నన్ను చేసుకుంటారట. ఎవరితవే నువ్వు? సూటిగా వాడిగా బాణంలా వచ్చిన ఆ మాటలకు సాహితీ నిర్విన్నురాలైంది. అయినా తమాయించుకుని అంది. ఆయన మాటలకి మోసపోయి చివరి క్షణంలో అదృష్టవశాత్తు తప్పించుకున్నదాన్ని ఈ క్యాసెట్ వినండి. దీని సాయంతో ఆయన్ని సరిదిద్దుకోండి. ఆయనకి మీ వల్ల సుఖం లేదట. ఈ మాట కనీసం అమాయకులైన చిన్నపిల్లలకి చెప్పవద్దని చెప్పండి. పరాయి స్త్రీ దగ్గర భార్య గురించి చులకనగా మాట్లాడినవాడు భర్తగా పనికిరాడు. ఆయనకి నచ్చ చెప్పండి. నేనిదంతా ఆయన మీద కోపంతో కసితో చెప్పటం లేదు. నాలాంటి అమాయకుల్ని ఆయన భార్య నుంచి తప్పించగలిగేది మీరొక్కరే, అందుకే చెప్తున్నాను. ముందు బయటకు నడు. మా ఇంటికొచ్చి మాయన్నే తిడతావా? అయ్యో నేను తిట్టలేదండి. భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటే ఇక ఆ సంసారం, మా సంసారం ఎలా ఉండాలో చెప్పడానికి నువ్వెవత్తువే? ఒళ్ళు కొవ్వెక్కి ఇలా బజార్న పడతావా? మా ఆయన తప్ప నీకు ఇంకెవరూ దొరకలేదా? అయినా మగాడన్నాక 100,000 వ్యవహారాలుంటాయి, 1,00,000 లొసుగులుంటాయి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళుండాలి. అంతేగాని ఇలా ఇంటింటికి వచ్చి భర్తల గురించి ఫిర్యాదులు చేయడం తప్ప నీకు ఇంకేం పనిలేదా? డబ్బు కోసం వేశావా వాళ్ళ? ఎర్రగా ఉన్నారని వెంటపడ్డావా? సాహితీ కంపించిపోతుంది. అయితే అది ఆవేశం వల్ల వచ్చిన కంపన కాదు, దుఃఖం వల్ల వచ్చిన వణుకు. అతి కష్టం మీద తనను తాను సంభాళించుకుంది. ఇవన్నీ సాక్ష్యాధారాలతో చూపిస్తే మీ భర్తని లాలించో బెదిరించో సరిదిద్దుకుంటారనుకున్నానండి. ఒక స్త్రీగా నేను చేసిన పనిని సపోర్ట్ చేస్తారనుకున్నాను. అలాగని నేను ఇదంతా చెప్పగానే మీరు నా చేతులు పట్టుకుని నా కళ్ళు తెరిపించావమ్మా అంటారని అనుకోలేదు. కానీ కనీసం నేనెల్లాకైనా మీ ఆయన్ని మందలిస్తారని అనుకున్నాను. కాస్తంత సెక్యూరిటీ కోసం స్త్రీ ఇంత ఆత్మవంచన చేసుకుని మనసా వాచ భర్తనే సపోర్ట్ చేస్తుందని అనుకోలేదు. వెళతావా, పోలీసుల్ని పిలవమంటావా? మొదటిసారి సాహితీ నవ్వింది. నేనెవరో తెలియక మరీ మాటలంటున్నారు. మీ ఆయన్ని పోలీసులతో అరెస్ట్ చేయించి తలుచుకుంటే ఈ క్యాసెట్ చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ తుఫాను మొదలైంది. ప్రొద్దున్నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బయట ఉరుములు మెరుపులు. సాయంత్రం అయ్యేసరికి ఉధృతం ఎక్కువైంది. సరిగ్గా ఆ సమయంలో టీవీలో పావని ఇంటర్వ్యూ మొదలైంది. ఒక అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి అతి చిన్న వయసులోనే మంత్రయ్యారు. ఈ విజయం పట్ల మీ అభిప్రాయం? విశ్వపతి కుటుంబం అంతా టీవీ చూస్తున్నారు. అక్కయ్యని ఆ పొజిషన్లో చూడటంతో
చిన్నపిల్లలు ఉద్విగ్నత పట్టలేక చప్పట్లు కొట్టారు. విశ్వపతి మనసంతా పరస్పర విరుద్ధ భావాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. టీవీలో కూతురు, చూసావా నాన్న సంపాదించాను అని తనను చూసి నవ్వుతున్నట్లుంది. తన అభిప్రాయం తప్ప అన్న భావం కలుగుతోంది అతనికి. ఒక మనిషి పైకి రావాలంటే కావాల్సింది కృషి, పట్టుదల, పావని చెప్పింది. కృషి ఉంటే చాలా? చదువు, డబ్బు, తెలివితేటలు వీటి అవసరమేమీ లేదని మీరు భావిస్తున్నారా? ఒకప్పుడు నాకు ఆ మూడు లేవు. కాస్త వానాకాలం చదువు, అంతంత మాత్రం తెలివితేటలు, చేతిలో కాణి కూడా లేని పరిస్థితి నాది. కృషి ఉంటే దేన్నైనా సాధించవచ్చును అని నాకు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో బోధపడింది. చదువు, డబ్బు ఉంటే అన్నీ సాధించగలమా అనుకోవడం తప్పు. కావలసింది ఆత్మవిశ్వాసం. అది ఉంటే ఎలాగైనా ఆనందంగా బ్రతకవచ్చు. కరెక్ట్ అనుకుంది టీవీ చూస్తున్న సాహితి. ఒకప్పుడు తను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, చేతి నిండా కావలసినంత డబ్బు, అయినా తానిలా కుచించుకుపోయి జీవచ్ఛవంలా తయారై కారణమేంటి? సాహితీకి సమాధానం పావని ఇంటర్వ్యూలోనే దొరికింది. ఇంటర్వ్యూ చేసే అమ్మాయి పావనిని అడుగుతోంది. ప్రత్యేక పరిస్థితుల్లో బోధపడిందన్నారు, ఆ పరిస్థితులు ఏమిటో వివరించగలరా? మనిషి, ముఖ్యంగా స్త్రీ, తన ముగ్గురు శత్రువులు ఎవరో తెలుసుకోగలగటం. ఎదుటి అమ్మాయి మొహంలో కుతూహలం. స్త్రీకి ముగ్గురు శత్రువులు ఎవరు మేడం అని అడిగింది ఉత్సుకతతో. అభద్రతాభావం, ఆత్మన్యూనతాభావం, ప్రేమరాహిత్యభావం కొంచెం వివరించి చెప్పగలరా? చీకట్లో ఉన్నానని దిగులు పడుతూ కూర్చుంటే జీవితం చివరి వరకు అగ్గిపెట్టె గూట్లోనే ఉండిపోతుంది. ఎంత హీనంగా బ్రతుకుతున్నా ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు రాలేకపోవటం, బయటకొస్తే ఏమవుతుందో అని అక్కడే కుమిలిపోవడం, అది అభద్రతాభావం. నేనెందుకు పనికిరాను అనుకోవటం ఆత్మన్యూనతాభావం. మాటి మాటికి తన గురించే ఆలోచించుకుంటూ ఉండిపోయి చిన్న సమస్యలకు కూడా విపరీతంగా భయపడ్డం దీని లక్షణం. ఇది ఉందని తెలిస్తే సన్యాసి కూడా మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. పోతే మూడోది ప్రేమరాహిత్యభావం. నన్నెవరూ ప్రేమించరని అనుకుంటూ రిజర్వ్డ్గా, బింకంగా ఉండకపోతే, స్త్రీ అన్నాక ఆ మాత్రం గ్రేస్ఫుల్నెస్ లేకపోతే ఎదురింటి పెద్ద మనిషి కూడా కిటికీలో నుంచి చెయ్యి అందిస్తాడు. టీవీ చూస్తున్న భరద్వాజ కుతూహలంగా ముందుకు వంగాడు. అతడికి జీవితంలో థ్రిల్ కలిగించే సంఘటనలు చాలా తక్కువ. అర్ధరాత్రి కిరసనాయల వల్ల తడిసిన బట్టలతో నిస్సహాయంగా నిలబడిన పావనికి ఈ పావనికి ఎంత తేడా? అయితే భరద్వాజ ఆలోచిస్తున్నది అది కాదు. ఎంతోమంది రచయితలు, రచయిత్రులు ఎన్నో పేజీల్లో రాసిన భావాల్ని ఆమె చక్కగా నాలుగు పంక్తుల్లో చెప్పింది. తన జీవితంలో తారసుపడిన ముగ్గురు వ్యక్తులు పరమహంస, రామనాథం, రామ్మూర్తులు. స్త్రీ యొక్క మూడు బలహీనతల్ని ఎలా క్యాష్ చేసుకున్నారో మూడు ముక్కల్లో చెప్పింది. ఆమె చెప్పింది నిజమే. ఏ స్త్రీకైనా ఈ మూడు సమస్యలు తప్ప మరేముంటాయి? చివరి ప్రశ్న మేడం, ఇదంతా మీ అదృష్టంగా భావిస్తున్నారా? అదృష్టం అంటే ఆ అమ్మాయి తడబడి అదే జాతకం, అదృష్టం, ఇలా హోమ్ మినిస్టర్ అవ్వడం అంది పావని నవ్వింది. హోమ్ మినిస్టర్ వరకు రాకపోదునేమో కానీ నిశ్చయంగా ఇంత ఆనందంగానూ ఉండేదాన్ని. అలా అని అందరూ భార్యల్ని సంసారాలు వదులుకోమని చెప్పట్లేదు, ని మాత్రమే చెప్తున్నాను. ఇక జాతకం అంటారా? నేను 13వ తారీఖు శుక్రవారం అర్ధరాత్రి పుట్టాను. ఇంగ్లీష్ వాళ్ళకి చాలా చెడ్డదినం అది. అదే టైంకి నా స్నేహితురాలు కూడా అదే హాస్పిటల్లో జన్మించింది. ముహూర్త కాలంలోనే విధి నా జాతకాన్ని మార్చేసింది. అయినా సంతోషంగానే ఉన్నాను. జాతకాలు ఒకటే అయినా నేను టీవీలో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నదో మరి. ప్రసారం సమాప్తమైంది. సాహితి లేచి టీవీ కట్టేసి కిందికి వచ్చింది. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. బయట వర్షం తాలూకు హోరు వినిపిస్తోంది. ఆమె మెట్లు దిగుతూ ఉంటే అప్పుడే లోపలికి ప్రవేశిస్తున్నాడు. వర్షపు ధారలు ఒంటి మీద నుంచి క్రిందికి ప్రవాహంలా కారుతుండగా రామనాథం, ఏంటి ఈవేళప్పుడొచ్చావు, ఏం కావాలి నీకు? భయాన్ని దాచిపెట్టుకుంటూ అడిగింది. మా ఇంటికి వెళ్ళి మావిడితో ఏదో వాగావుట, అడుగు ముందుకు వేస్తూ అన్నాడు. ఆమె దృష్టి తలుపు మీద పడింది. అతడు అప్పటికే దాన్ని వేసేశాడు. వికృతంగా నవ్వుతూ, నువ్వు మావిడితో చెప్పినట్లే నేను నీ గురించి ప్రపంచానికి అన్నీ చెప్పేద్దామనుకుంటున్నాను. నువ్వు నాకు రాసిన ఉత్తరాన్ని బయటపెడదామనుకుంటున్నాను. సాహితి వణికిపోయింది. అదే ప్రేమనుకున్న ఆకర్షణలో ఎప్పుడో రాసిన ఉత్తరం అది. చెప్పు, నేను నీ గురించి అలా చేస్తే ఎలా ఉంటుంది? నవ్వాడు. అలా నేను చేయకుండా ఉండాలంటే ఈ రాత్రి నాతో గడపాలి,
లేదా కొత్తగా ఆస్తి వచ్చింది కాబట్టి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి. ఝాన్సీ రాణిలా ధైర్యంగా వెళ్ళి మా ఆవిడతో చెప్పినందుకు నేను నీకు వేసే శిక్ష ఇది. ఒకప్పుడు నా జీవిత సౌదామిని అన్న మనిషి ఇప్పుడు ఇంత వికృతంగా కనపడుతున్నాడు. ఆమెకు భయం వేయడం లేదు, దుఃఖం వస్తోంది. తన గురించి కాదు, మనుషుల్ని చూసి అసలు మనుషులు పైకి ఒకలాగా లోపల ఇంకోలా ఉంటారని ఆమెకు తెలీదు. పరమహంస ఒక్కడే అనుకుంది, అందరూ అంతేనా? అతడి దగ్గర నుంచి గుప్పున వాసన కొడుతుంది. అన్నిటికీ తెగించిన వాడిలా వచ్చినట్లున్నాడు. వేటగాడికి చిక్కకుండా పరిగెత్తే లేడిలా ఆమె గదిలో పరిగెడుతూ ఉంటే అతడిలో పట్టుదల ఎక్కువవుతోంది. బయట గాలి చప్పుడు ఆమె అరుపుల్ని మింగేస్తోంది. ఆ గదిలో వెలుతురు సూర్యాస్తమయ వర్ణంతో జాలిగా మెరుస్తోంది. కదిలే అస్థి పంజరాల్లా మధ్యలో కనిపిస్తున్న నీడలు భూమి పగిలేలా ఉరుము. అతడి చేతుల మధ్య ఆమె నైటి పూర్తిగా చిక్కుపడింది. ఆమె చేతికి అంతలో ఫ్లవర్ వాస్ తగిలింది. దాన్ని తీసుకుని అతడి ముఖం మీద బలంగా మోదింది. అతడు చప్పున అడుగు వెనక్కి వేశాడు. వరుసగా 3 సార్లు ఆమె చరిచింది. అతడి ముఖం పచ్చడైంది. నుదుటి నుండి ముక్కు నుంచి స్రవించిన రక్తంతో భయంకరంగా కనపడుతున్నాడు. ఆమె ఫోన్ దగ్గరకు పరిగెత్తి అటునుంచి పావని హియర్ అని వినపడగానే నేను సాహితిని అంది కంగారుగా. ఆ కంగారులో వెనుక నుంచి అతడు లేవడం గుర్తించలేదు. ఆమె చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా వీపు దగ్గర మంట బయలుదేరింది. రామనాథం కసిగా ఆమె డొక్కల్లో కత్తితో పొడిచాడు. ఆమె కెవ్వున అరిచి వెనుదిరిగింది. అతడు మళ్ళీ కత్తి ఎత్తాడు. 5 నిమిషాల తర్వాత పావని హడావిడిగా అక్కడికి వచ్చేసరికి ఇద్దరూ చెరోవైపు పడి ఉన్నారు. సాహితి చుట్టూ రక్తం మడుగు కట్టింది. బాణం దెబ్బ తగిలిన పక్షిలా ఉందామె. ఆమె శరీరం నుంచి ప్రాణం మెల్లిమెల్లిగా పోవటం తెలుస్తూనే ఉంది. ఆమె కంఠం పిగుల్చుకుని అంది, అమ్మ అస్థికలు ఇంకా గంగలో కలపలేదు. ఆమె ఏం చెప్తుందో అర్థం కాక పావని ఆమె వైపే సందిగ్ధంగా చూసింది. సాహితి గొంతు హీనంగా పలికింది, నాకు నా వాళ్ళు ఎవరూ లేరు, అమ్మ అస్థికలు గంగలో కలిపే ఏర్పాటు చేస్తావా? జాలిగా అడిగింది. పావని కళ్ళల్లో నీళ్లు ఒక్కసారిగా చిప్పిల్లాయి. జీవితంలో ఎన్నో విషాద చిత్రాలు చూసిన పావనినే ఆమె కోరిక విని కదిలిపోయింది. బ్రతికినంతకాలం ఆ అమ్మాయి ఎంత ఒంటరితనం అనుభవించిందో, మానసికంగా ఎంత కృంగిపోయిందో చెప్పడానికి ఆ ఒక్క కోరిక చాలు. ఆమెను మరింత హత్తుకుంటూ తప్పకుండా అంది సజల నయనాలతో. సాహితి అతి కష్టం మీద చెయ్యి పైకెత్తింది. అమ్మ అస్థికలు కలపడానికి ముందు ఆ దుర్మార్గుడు పరమహంస అస్థికలు గంగలో కలపాలి, అలా అలా అని వాగ్దానం చేస్తావా? పావని ప్రళయకాల తరుశాకాంత పుష్పంలా కదిలిపోయింది. ఎంత వ్యధననుభవించి ఉంటావు నేస్తం, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. తీయటి అనుభూతుల పక్క మీద అందమైన అనుభూతుల దోమతెరలో పడుకోవలసిన సమయంలో తండ్రిగా ప్రవేశించాడు. ప్రతి ఉదయం తొలి ప్రత్యూష కిరణం స్వచ్ఛంగా లేవవలసిన లేలేత వయసులో తుఫాను సృష్టించాడు. తండ్రి వరస మరిచి తనువు కోరాడు, తల్లిని చంపాడు. బ్రతికినంతకాలం బాధనే మిగిల్చాడు. నీ కసి నేను అర్థం చేసుకోగలను, నీ కోరిక తీరుస్తాను. పావని సాహితి చేతిలో తన చెయ్యి వేసింది. ఆమె పెదవుల మీద ఆనందపు ఆఖరి చిరునవ్వు. ఆకాశం నుంచి రాలిపడిన నక్షత్రం ఢీకొన్న మేఘాల మధ్య ఉరుముల దాడికి నలిగి మెరుపు వేడికి కాలి అనంతానంత శూన్యంలోకి కలిసిపోయింది. ఎక్కడో పుట్టిన పాప ఎక్కడో పెరిగిన మనుషుల మధ్య ఇమడలేక అనంత విశ్వంలోకి వెళ్ళిపోయింది. బయట వర్షం కాస్త తగ్గిన కిటికీ అద్దాల మీద నీటి చినుకల చప్పుడు అలానే ఉంది. రామనాథం స్పృహలోకొచ్చి కదిలాడు. పావని తెప్పరిల్లి అతన్ని చూసింది. నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి, ప్రాణాలు పోతున్నాయి. పావని సాహితీ శరీరాన్ని నేల మీదకు జార్చింది. ఆమె చుట్టూ రక్తం గడ్డకడుతూ ఉంది. పావని రామనాథం దగ్గరకు వచ్చింది. ఆసుపత్రి, అంబులెన్స్ గొణుగుతున్నాడు. ఆమె అతన్ని కష్టం మీద 2 చేతులతో ఎత్తి బయటకు తీసుకొచ్చింది. మొత్తం భారమంతా ఆమె మీద వేశాడు. కదులుతున్న మాంసం ముద్దలా ఉన్నాడు అతను. ముక్కు చితికి కళ్ళ కింద చర్మం పగిలి తల నుంచి ధారాపాతంగా కారే రక్తంతో తడిచి ఫ్రాంకెన్స్టీన్లా ఉన్నాడు. మరో ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి చేర్చకపోతే బతకడం కష్టం. ఆమె అతన్ని కారులోకి చేర్చి స్టీరింగ్ దగ్గర కూర్చొని స్టార్ట్ చేసింది.
వర్షాన్ని చీల్చుకుంటూ కారు బయలుదేరింది. థ్యాంక్స్ అస్పష్టంగా అతడు గొణిగాడు. అంతలో డెలీరియం మొదలైంది. ముందుకు కూలిపోయాడు. ఆమె దీన్ని పట్టించుకోవడం లేదు. చీకట్లో చూస్తూ డ్రైవ్ చేస్తోంది. దాహం దాహం అంటున్నాడు. ఆమె పట్టించుకోలేదు. ఏకాగ్రత అంతా డ్రైవింగ్ మీదే నిలిపింది. 10 నిమిషాలైంది. కారు వంతెన మీదకు చేరింది. క్రింది నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. ఆమె కారు ఆఫ్ చేసింది. ఆమె ముఖంలో ఏ భావమూ లేదు. బయట మెరిసినప్పుడు రామనాథం మరింత భయంకరంగా వికృతంగా కనపడుతున్నాడు. మనసు వికృతంతో పోల్చుకుంటే అది చాలా తక్కువ. ఆమె అతడి వైపు చూసింది. నలుగురిలో తనను దోషించేయడం, భర్త తనని కొడుతుంటే ఎవరూ చూడకుండా కన్ను కొట్టి విజయగర్వంతో నవ్వడం గుర్తొచ్చాయి. ఆమె అలాగే వేచి ఉంది. అతడి నాడి పరీక్షిస్తూ అలాగే చూస్తూ కూర్చునుంది. 2 నిమిషాల తర్వాత అతని ప్రాణం పోయింది. ఆమె కారులో నుంచి అతని శరీరాన్ని బయటకు లాగి వంతెన అంచు వరకు తీసుకెళ్ళింది. సారీ రామనాథం, నువ్వు నాకు చేసిన ద్రోహానికి నీ కళేబరాన్ని చేపలకు ఆహారంగా వేయక తప్పడం లేదు అంటూ క్రిందికి తోసేసింది. ప్రవాహంలో అతడి శరీరం కొట్టుకుపోయింది. ఆమె వేగంగా సాహితి ఇంటికి తిరిగొచ్చింది. ఆమె ఇంకా అలాగే పడి ఉంది. పావని కర్చీఫ్తో ఫోన్ ఎత్తి పరమహంసకు రింగ్ చేసింది. అతని కంఠం అటు నుంచి హలో అని వినపడగానే, అంకుల్ నేను సాహితిని, నువ్వు అర్జెంటుగా రాగలవా అని అతని సమాధానం వినకుండా ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత ఆమె రామనాథం చేతి నుంచి పడిపోయిన కత్తిని తీసుకుని బయటకు వచ్చింది. ముఖద్వారం హ్యాండిల్కి దాని దారంతో కట్టింది. చీకట్లో అది కనబడడం లేదు. పిడిని జేబురుమాలతో శుభ్రంగా తుడిచింది. తలుపు దగ్గరగా వేసి చీకట్లో నిలబడింది. ఆమె ఈ పనంతా నిశ్శబ్దంగా ఏమాత్రం తొణక్కుండా ఒక ప్రొఫెషనల్లా చేస్తోంది. అంతలో దూరంగా చప్పుడైంది. పరమహంస పోర్టికోలో కారు ఆపి లోపలికి ప్రవేశించాడు. డోర్ హ్యాండిల్ని చేత్తో పట్టుకుని తోశాడు. తలుపు తెరుచుకుంది. అతనికి అనుమానం రాలేదు. బెడ్లైట్ వెలుతురులో సాహితి సోఫా మీద పండుకొని ఉండటం కనిపిస్తోంది. ఎందుకు ఇలా చీకట్లో పడుకున్నావు? వెళ్ళి పక్కన కూర్చుంటూ అడిగాడు. ఈ లోపల బయట పావని డోర్ హ్యాండిల్కున్న కత్తి విప్పింది. కిటికీలో నుంచి లోపలికి విసిరేసింది. ఏమిటా చప్పుడు అంటున్నాడు పరమహంస. ఆమె మెయిన్ గేటు బయటకు వచ్చింది. కుడివైపు ప్రహరీ గోడ పక్కగా తన కారు నిలబెట్టబడి ఉంది. దూరంగా 2 పోలీసులు బీటు మీద వస్తున్నారు. లోపల ఏంటి తడి ఏడుస్తున్నావా? చిన్నపిల్లల, నీ గురించి నాకు తెలీదు. ఒంటరిగా ఉండి భయం వేసి ఉంటుంది. ఇక నుంచి నేను నీతో పాటే ఉంటానులే. నాతో గడపటం వల్ల ఈ రాత్రి నుంచి నీ జీవితమే మారిపోతుంది. భగవంతుడి అంశ నీలో ప్రవేశించి పునీతురాల్ని చేస్తుంది అంటూ ఆమెను తడిమాడు. తడి తగిలింది. ఏంటి ఏడుస్తున్నావా అన్నాడు. అప్పుడు వినపడింది ఆర్తనాదం లాంటి కేక. కారులో కూర్చుని కేక పెట్టిన పావని వెంటనే కారు స్టార్ట్ చేసి బంగ్లా ముందుకు తీసుకొచ్చి లోపలికి ప్రవేశించింది. కారు దిగి పరిగెత్తుకుంటూ మెట్లెక్కింది. సైకిళ్ల మీద వస్తున్న బీట్ కానిస్టేబుళ్ళు మొహాలు చూసుకున్నారు. ముందొక ఆర్తనాదం, తరువాత పోలీస్ విజిల్స్ వినపడగానే పరమహంసకి అనుమానం వేసి దిగ్గున లేచి స్విచ్ ఆన్ చేశాడు. ఒక్కసారి లైట్ వెలిగేసరికి ఆ వెలుగు భరించలేక కళ్ళు గట్టిగా మూసి తెరిచాడు. పక్కనే సాహితీ శరీరం, చుట్టూ రక్తం. దూరంగా కత్తి కనపడగానే కంగారు పడ్డాడు. అతడి వంటికి కూడా రక్తం అంటుకుని ఉంది. అంతలో గుమ్మం దగ్గర నుంచి బిగ్గరగా హత్య, బాబోయ్, చంపేశాడు అని వినపడేసరికి తల ఎత్తి చూశాడు. గుమ్మం దగ్గర సింహాచలం అరుస్తున్నాడు. అతని వెనకే మెట్లెక్కి వడివడిగా వస్తోంది పావని. పోలీస్ విజిల్స్ దగ్గరగా వినపడ్డాయి. పరమహంస బెదిరిపోయాడు. నిలువెల్లా వణికిపోతూ, నేను కాదు, నేను ఈ హత్య చేయలేదు అని బిగ్గరగా అరిచాడు. పోలీసులు పావనిని చూసి సెల్యూట్ చేశారు. ఒకరిక్కడ ఉండి ఒకళ్ళు ఇన్స్పెక్టర్ని పిలుచుకురండి. ఆ ఫోన్ ముట్టుకోవద్దు, దానిమీద సాహితీ వేలిముద్రలుంటాయి అంది పావని కామ్గా. ఆ తరువాత కొన్ని సంఘటనలన్నీ తొందర తొందరగా సాగిపోయాయి. ఆ రాత్రి సాహితీ నుంచి కంగారుగా ఫోన్ వస్తే పావనికి కనెక్షన్ ఇచ్చినట్లు పిఏ చెప్పాడు. తను వెళ్లేసరికి పరమహంస సాహితీ పక్కలోంచి లేస్తున్నాడని సింహాచలం చెప్పాడు. ఆ ఇంట్లో నుంచి ఆర్తనాదం వినపడిందని, తాము వెళ్లేసరికి సాహితీ చచ్చిపడి ఉందని కానిస్టేబుల్ సాక్ష్యమిచ్చారు. కత్తి మీద పరమహంస వేలిమిత్రులు దొరికాయి. ముద్దాయి స్థానంలో నిలబడి ఉన్న పరమహంసకి కత్తి మీద తన వేలిముద్రలు ఎలా వచ్చాయో ఇప్పటికీ అర్థం కాలేదు. తను వెళ్లేసరికి చచ్చిపడి ఉన్న సాహితీ ఆర్తనాదం ఎలా చేసిందో తెలియలేదు. ఆ స్వరం సాహితీది కాదని అతడొక్కడికే తెలుసు. కానీ ఆ వాదన్ని అతడి లాయరే నమ్మడం లేదు.
చివరి సాక్షి పావని. ఆమె బోని ఎక్కి ప్రమాణం చేసి చెప్పడం ప్రారంభించింది. నాకు ఆ రాత్రి సాహితీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మిస్టర్ జస్టిస్, పరమహంస తాగి ఉన్నాడని, ఇంట్లో తామిద్దరమే ఉన్నామని, తనకు భయంగా ఉంది, వెంటనే రమ్మని ఫోన్ చేసింది. ఫోన్ మధ్యలో కట్ అయింది. చిన్న కేక వినపడింది. అంకుల్, మీకు ఇది భావ్యం కాదు, వదిలిపెట్టండి అన్న సాహితీ మాటలు రిసీవర్లో నుంచి వినపడ్డాయి. నేను వెంటనే బయలుదేరాను. అబద్ధం, అరిచాడు పరమహంస. మిస్టర్ పరమహంస, మీరు మధ్యలో కల్పించుకోవద్దు, హెచ్చరించాడు జడ్జ్. పావని కొనసాగించింది. నేను వెళ్లేసరికి చివరి ఆర్తనాదం వినపడింది. నాతో పాటు సింహాచలం, అదే రోడ్డు మీద వెళుతున్న ఇద్దరు పోలీసులు లోపలికొచ్చారు. నేను ముందు వెళ్ళాను. పరమహంస గారు కత్తి విసిరేస్తూ కనపడ్డారు. ఐ అబ్జెక్ట్ ఫర్ ఇట్, అన్నాడు డిఫెన్స్ లాయర్. సాహితీ నాకు ఫోన్ చేసిన దాని తాలూకు రిసీవర్ ఇంకా గాలిలో అలాగే వేలాడటం లేదు. ఒంటరిగా పరమహంస వల్ల ఎంత నరకయాతన అనుభవించిందో సాహితీ డైరీలో రాసుకుంది. ఇదిగో ఆ డైరీ. మిస్టర్ జస్టిస్, ఇంతటి బాధ పరాయి వాళ్ళకు కూడా వద్దు. తల్లిని పెళ్లాడతానని మోసం చేశాడు. కూతుర్ని కోరాడు. ఆస్తి కోసం వేధించాడు. నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి, నా కన్న తల్లికి భర్తవి. నీకు నా మీద కోరిక తగదు అని చిన్నపిల్ల చేతులు జోడించి వేడుకున్నా వినకుండా కత్తి తీసుకుని వెంటపడ్డాడు. కూతుర్నే మానభంగం చేయడానికి సిద్ధపడ్డ ఈ పరమహంసని ఏ విధంగా శిక్షిస్తారు? భగవత్ స్వరూపుడని వదిలేస్తారా? సాక్షాత్తు దేవుడని ప్రార్థిస్తారా? గ్యాలరీలో నుంచి సింహాచలం లేచి నిలబడి కాలు చెప్పు తీశాడు. వీడు భగవంతుడా అంటూ చెప్పు విసిరేశాడు. జనం అప్పటికే పావని మాటలకు రెచ్చిపోయి ఉన్నారు. చిన్న సందు దొరికేసరికి ఆవేశం కట్టలు తెంచుకుంది. సాధువులా కనపడుతూ కూతుర్ని రేప్ చేశాడు అనేసరికి ఎవరూరుకుంటారు? చెప్పులు ప్రవాహంలా వచ్చి పరమహంసను ముంచేశాయి. న్యాయస్థాన చరిత్రలోనే ఎప్పుడూ జరగని చర్యకు జడ్జి విస్తుపోయి వెంటనే సర్దుకుని జనాల్ని హెచ్చరించాడు. 2 నిమిషాల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. జడ్జిమెంట్ చదివి వినిపించబడింది. భయపడుతూ సాహితీ చేసిన ఫోన్ మధ్యలో కట్టవడం, పావని వచ్చేసరికి వినపడిన ఆర్తనాదం, కత్తి మీద వేలుముద్రలు అన్నీ పరమహంస దోషి అని నిరూపిస్తున్నాయి. సాహితీ డైరీ పరమహంస కోర్కెలు ఎలాంటివో చెబుతూ ఉన్నాయి. మనుషుల్లో కూడా ఇలాంటి నీచులు ఉంటారని ఈ జడ్జిమెంట్లో రాయడానికి సిగ్గుపడుతున్నాను. మర్డర్ అటెంప్ట్ ఫర్ రేప్ల కింద పరమహంసకి ఉరిశిక్ష విధించబడింది. కోర్టు వరండాలో అతన్ని తీసుకువెళ్తూ ఉండగా పావని ఎదురొచ్చింది. అతను ఆగి అన్నాడు, జనం ఆనాడు క్రీస్తుని అర్థం చేసుకోలేదు, ఈనాడు నన్ను అర్థం చేసుకోలేదు. ఈ జనం కోసం నేను దయతో మరణిస్తాను. నిశ్చయంగా మరణించండి స్వామి, మీ మరణం కోసమే జనం కరుణతో ఎదురు చూస్తున్నారు అని పావని ఆ సైకోపాత్ని చూస్తూ, పోతే మీరు నాకు సాయం చేయాలి, మరణించిన తర్వాత మీ శరీరం నాకు కావాలి. ఎందుకు తల్లి? నా శరీరాన్ని భద్రపరచమని ప్రభువు సూచనిచ్చాడా? కాదు స్వామి, మీ అస్థికలు కలిపాకే నా తల్లిని కలుపుతానని ఆమె కూతురికి వాగ్దానం చేశాను అందుకు అంటూ నెమ్మదిగా పిడికిలి విప్పింది. ఆమె అరచేతి మధ్యలో పుట్టుమచ్చ. పరమహంస ముఖం వివర్ణమైంది. ఎపిలాగ్. రాత్రి 11 అయ్యింది. రోడ్డు పక్కగా ఎవరో బొటనవేలెత్తి లిఫ్ట్ అడగడంతో పావని కారు ఆపింది. అతన్ని చూసి మీరా అంది. అతడు భరద్వాజ. అతడొచ్చి కారు ఎక్కుతుంటే అడిగింది, ఏంటి కిరోసిన్ వాసన? కిరోసిన్ కాదు, ఆల్కహాల్. చాలా రోజుల తర్వాత కలిసాం కదూ. నువ్వేంటి హోమ్ మినిస్టర్ అయ్యుండి ఎస్కాట్ లేకుండా అర్ధరాత్రి ఎలా బయలుదేరావు? పూర్వకాలం రాజుల్లాగా దేశం ఎలా ఉందో చూద్దామనా అడిగాడు. ఆమె నవ్వలేదు. ప్రొద్దుటే పరమహంస ఉరితీయపడ్డాడు అంది. అవును, పేపర్లో చదివాను. ప్రొద్దునుంచి మనసేం బాగోలేదు. సాధించింది విజయమే అయినా ఎందుకో అసంతృప్తి, అందుకే ఇలా ఒంటరిగా బయలుదేరాను. దూరం నుంచి మైక్లో ఎందరో మహానుభావులు అని పాట వస్తోంది. ఇటెక్కడికి? ఒకప్పుడు మేము ఈ సందులోనే ఉండేవాళ్ళం. అతడు సమాధానం చెప్పలేదు. గుడి దగ్గర నుంచి వస్తున్న పాట తాలూకు గ్రామ్ఫోన్ పాడైనట్లుంది. ఎందరో 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 అని వస్తూ ఉంది. చాలా సరి అయిన చోట ఆగిపోయింది అంది పావని. ఎందరో మగవాళ్ళు ఆడదాన్ని పీల్చుకు తినడానికి, స్త్రీని ఎలా అణగదొరొక్కి కాళ్ళ కింద ఉంచుకుందామా అని ఎప్పుడూ చూస్తూ ఉంటారు. మొన్న ఇంటర్వ్యూలో అదే చెప్పాను. మీలాంటి రచయితలు సామాజిక స్పృహతో రచనలు చేయాలి, అప్పుడే స్త్రీ జాతికి విముక్తి. ప్రతి మగవాడు ఒక మోసగాడే అని రాయండి. కావాలంటే నన్ను ఉదాహరణ తీసుకోండి. నా జీవితంలో ఒక్క మంచివాడు తారసపడలేదు. ఈ ప్రపంచమంతా మోసపూరిత వలయం. ఎందుకు నవ్వుతున్నారు?
ఏం లేదు, పెళ్ళయ్యే వరకు నువ్వు నవలలు బాగా చదివేదానివా? లేదు. మీరెందుకు నవ్వారో చెప్పలేదు. మినిస్టర్ అవ్వకముందు నువ్వు రచయిత్రివేగా. నీ కథనే నీ నవలగా రాసి చివర్లో ప్రియమైన పాఠకుడా భరద్వాజ ఎందుకు నవ్వాడు అని ముగించు. పాత నవలకు కాపీ అయినా బాగుంటుంది. గ్రామ్ఫోన్ సరిచేసినట్లున్నారు. అందరికీ వందనములు అని పాట మళ్ళీ మొదలైంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరి మరొక కథతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం.